బ్రహ్మానందం గారి ఎపిసోడ్ నేను చాలా ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తూ రాశాం. ఆయన దగ్గరికి వెళ్ళాక ఇది కాదన్నా నేను, రేపు షూటింగ్ పెట్టుకుని ఇది కాదండి సార్ అన్నది మాకు ఉద్దేశం. లేదు లేదు, బ్రహ్మానందం గారిని పని చేస్తున్నాను, మీరు రాసిందే స్క్రిప్ట్, లెట్స్ వెల్కమ్ బ్రహ్మానందం గారు అనబోతుంటే బ్రహ్మానందం గారు తర్వాత వచ్చేది, ఏ తీసుకెళ్ళిపండితున్నాయి అమర్యాదగా తీసుకెళ్ళిపండితున్నా అంట. బాగోదేమో సార్, మీరేమో బ్రహ్మానందం గారు అంటే కమెడియన్ అనుకుంటున్నారు, ఆయన పద్మశ్రీ అవన్నీ మేము చెప్పాలి ఆయనకి మా మనసులో. ఆయనేమో పెద్ద పండితుడు, ఆయన ఏమంటాడేమో ఏమో సీనియర్గా బయట ఏమో చాలా సీరియస్గా చాలా సాహిత్య స్రష్టగా ఉంటారు ఆయన బ్రహ్మానందం గారు. ఇప్పుడు ఏమో ఆయన కమెడియన్ హ్యాండిల్ చేసినట్టు హ్యాండిల్ చేస్తారేమో బ్రహ్మానందం గారిని ఎలా వాడారంటే పంపించేస్తా ఆయన, ఇంకా ఆయన ఫ్లోలో ఉన్నాడు. కానీ ఒక పల్లకిలో వస్తాడు ఆయన మళ్ళీ. పల్లకి ఏంటి సార్ అన్నాం మేము, ఇప్పుడు ఆ సెట్లోకి పల్లకిలా తెస్తాం మేము, పల్లకి ఏంటి సార్, ఇప్పుడు నాచారంలో ఉంది పల్లకి తీసుకొచ్చాను అన్న. లేదు లేదు సార్ పల్లకి కాబట్టి చాలా ఉంటాయి పల్లకీలు, ఈ నార్త్ ఇండియన్ పెళ్ళిళ్ళకి వాడికి వాడతారు కదా, తయారు చేయించడం ఓ పల్లకి అన్నాడు. పల్లకి దేనికి సార్, నేను శ్రీదేవి అమ్మాయి. ఆయన గొప్ప కవి పండితుడు, ఆయన చదువుకున్నాడు మీకు తెలియదేమో మీకు, అంటే మేము ఏదైతే మనసులో భావించామో దాన్ని ఆయన అట్లా పల్లకిలో తీసుకురావాలంటే పల్లకిలో ఏంటండి అంటే, అవును ఆయన అష్టదిగ్గజాల్లో ఒకడు ఒకలాంటి వాడు ఆయన మన తెలుగు సినిమా పరిశ్రమకి. అయితే పని చేద్దాం సార్, మీరు అష్టదిగ్గజాలు అనండి, మీరు కృష్ణదేవరాయలు అంటాడు ఆయన, వెంటనే మీరు తెనాలి రామకృష్ణ అనండి బాగుంటుంది సార్ అన్నాం. ఆయన ఏమంటాడు మనకొద్దు, ఆయన ఇది స్క్రిప్ట్, ఆయన ఏమంటాడు అంటాడు, మనం ఏమన్నా మనం అందాం అన్నది ఇది. సరే నిజంగా పలకలు తీసుకొచ్చాం, అది చాలా వర్కౌట్ అయింది. వర్కౌట్ మామూలుగా వర్కౌట్ కాలేదు, పలకలు తీసుకురావడం బ్రహ్మానందం గారిని ముందు రావటం పోవాలని చెప్పి పంపించారు అనామకుల. అంటే ఆయన రావాల్సిన స్టేజ్ అది, దిస్ ఈజ్ నాట్ ద ఎంట్రీ ఎంట్రీ అని, ఎలాంటి ఎంట్రీ కాదు, ఒక అన్అవిజిబుల్ ఎంట్రీ ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. అది అక్కడ డైరెక్టోరియల్ క్వాలిటీనే కదా. ఇంకా ఆ తర్వాత నుంచి ఆయన ఫుల్ స్వింగ్. నాన్నగారు వచ్చినప్పుడు ఆయన కూర్చుని నాన్నగారి కెరీరు బాలకృష్ణ గారి కెరీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ గ్యాప్ ఉండి ఉంటుంది కదా, ఈజ్ వెరీ సీనియర్. ఇప్పుడు ఆయనతో జోవియల్గా ఉండాల్సిన అవకాశం ఉండదు బేసిక్ బయట ఎక్కడో కలిసి ఉంటారు, రెండు మూడు చోట్ల మాట్లాడుకుంటారు, హలో సార్ బాగున్నారు, ఇంత అయ్యి ఉండొచ్చేమో మాకు తెలియదు మేబీ. సో షో జరగక ముందు ఒక 10 మినిట్స్ బయట మాట్లాడుకున్నారు మామూలుగా, హలో బాగున్నారండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ద షో, అదే సార్ సార్ ఉంటుంది కదా చిన్న ప్రెజెంటరీస్ ఎక్స్చేంజ్. ఆ తర్వాత షో ఓపెన్ అయిన తర్వాత బాలకృష్ణ గారు మేము ఇచ్చిన క్వశ్చన్స్ ఆయన ఆయన స్టైల్లో మార్చి చెప్పంటే ఫ్రేమింగ్ అదే, డైలాగ్ సెంటెన్స్ కూడా అదే కదా, ఆ మాడ్యులేషను ఆ బాడీ లాంగ్వేజ్తో ఆయన నవ్వటం, ఆయన ప్లెజెంట్ నవ్వు అండి, ఆయన చాలా నిర్మలమైన నవ్వు, మలినం లేని ఆయన ఇట్లా కూర్చోవటం, ఇలా అంటాం ఆయన ఇలా అంటాం, ఇవన్నీ ఆ క్వశ్చన్ని చంపేసి క్వశ్చన్ పైన ఒక ఎమోషన్ నిర్మించినాయి. క్వశ్చన్లో ఎమోషన్ ఉండకపోవచ్చు, క్వశ్చన్లో ఎమోషన్ ఉండకపోవచ్చు, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ టోన్తో దాంట్లో ఒక స్నేహం, దాంట్లో ఒక పరాచకం, ఒక చనువు కోట్ చేసినాయి.